ఈరోజు ఈ వైట్ నెట్ హౌస్ ఫార్మింగ్ గురించి నేను చెప్తాను. దీనిలో మనకు ఉపయోగాలు ఏంటిది, ఇందులో ఏ ఏ పంటలు వేసుకోవచ్చు, మనకు దీనివల్ల లాభం ఏమిటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వైట్ షెడ్ నెట్ ఫార్మింగ్, దీనిని మేము గత 2 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో ఎక్కువ బీరా లేకపోవడానికి గల కారణం, మేము రీసెంట్ గా మొన్న హార్వెస్టింగ్ అనేది పంటకు చేశాం, అందువలన ఇప్పుడు బీరా అనేది తక్కువ ఉన్నది, పూత అనేది ఎక్కువ ఉన్నది. పూత మరియు పిందెలు ఈ దశలో ఎక్కువగా ఉన్నాయి. మనకు ఎండాకాలం ఏ విధంగా అయినా సూర్యకిరణాలు పడకుండా, ఎక్కువ సూర్యకిరణాలు పడకుండా 50% సూర్యకిరణాలు పడి ఇందులో మొక్కలు ఎక్కువ పెరిగి మొక్కలు నాణ్యతంగా మరియు పంట నాణ్యతంగా ఉండడానికి, ఇది సీజన్ అండ్ సీజన్లో కూడా ఎక్కువ దిగుబడి పొందడానికి ఇది షేడ్ నెట్ ఇచ్చారు మనకు. షేడ్ నెట్ ఇది ఎండా మనకు గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ 10,50,000, రైతు పెట్టుకున్నది 54,000, మొత్తం 11,00,000తోటి వీళ్ళు మరియు కంపెనీ వాళ్ళు ఇది వాళ్ళే ఫిట్ చేసిపోయారు. మనకు ఇది ఎంతో ఉపయోగంగా అనుకూలిస్తుంది. ఎండాకాలము టమాటా పండియడానికి, అన్సీజన్లో టమాటా పండియడానికి ఇది ఎక్కువ ఉపయోగం, మరియు ఆకుకూరలు కూడా పండియడానికి కూడా చాలా ఉపయోగం. ఇప్పుడు శీతాకాలం పంటగా బీరా వేసుకోవాలి. బీరా ఇది పైన మంచు కూడకుండా నెట్ ఉండడం వల్ల బీరా కూడా అధిక దిగుబడి వచ్చి మంచి 50 రూపాయలకు ధరకు పలుకుతుంది. మనకు రైతుకు ఎంతో ఉపయోగంగా మనకు సమకూరుస్తుంది. మరి అదేవిధంగా ఇందులో ఎండాకాలం ఆకుకూరలు కూడా చాలా సమృద్ధిగా పెరిగి మనకు ఎంతో లాభసాటిగా ఉంటుంది. అదేవిధంగా షేడ్ నెట్లో ఎత్తైన బెడ్లు కంపల్సరీగా వేసుకోవాలి. ఎత్తైన బెడ్లు వల్ల ఏర్ల వ్యవస్థ అధికంగా పెరిగి మొక్క సమృద్ధిగా పెరిగి మొక్క ఎక్కువ దిగుబడి ఇస్తుంది. ఈ మల్సింగ్ పేపర్ మనకు గవర్నమెంట్ సగం సబ్సిడీతో కూడా అందిస్తుంది. ఈ సబ్సిడీని మనం రైతులందరూ సక్రమంగా తీసుకోవాలి. మరియు అదేవిధంగా ఎవరు టెక్నాలజీ యూజ్ చేయకుండా అందరూ వేరే పంటలో పోయి వీళ్ళు ఎక్కువ నష్టానికి గురి చేస్తారు. అదేవిధంగా కాబట్టి మనకు మల్సింగ్ పేపరు చాలా ఉపయోగం. మల్సింగ్ పేపర్ అందులో డ్రిప్పు, ఇది మొక్కలు బాగా పెరగడానికి అనుకూలిస్తుంది. కాబట్టి ఇది సబ్సిడీ కూడా 50% అగ్రికల్చర్ ద్వారా హార్టికల్చర్ అండ్ ద్వారా మనకు అందిస్తుంది. శీతాకాల పంట బీరా మనకు 3 నెలల పంట, 3 నెలల్లో 10,000 క్రాప్ వస్తుంది. అదేవిధంగా ఈ పంటకు 2 టన్నుల దిగుబడి వచ్చింది. 2 టన్నులకు మినిమం 100,000 నుండి 150,000 రూపాయలు మనకు చేతికి రైతుకు ఓన్గా అందుతుంది. అదేవిధంగా ఈ పంట 10,000 రూపాయలు దీనికి మంచి నాణ్యతంగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఫెర్టిలైజర్ అందియాలి.
ఫెర్టిలైజర్ త్రిగుణ 90 అండ్ 13045 క్యాల్షియం, అలా ఈ 3 కిలోలు వారానికి 3 కిలోలు చొప్పున హాఫ్ ఎకర్కు ఎక్కించాలి. ఎక్కించడం వల్ల మొక్క అధికంగా పెరగడం జరుగుతుంది. కాబట్టి ఈ బీరా మనకు శీతాకాల పంట, ఎంతో షెడ్ నెట్లో లాభసాటిగా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అనేది దీనికి ఎత్తు దిమ్మెలుగా చేసి ఇందులో డ్రిప్స్ అనేది వేసుకోవాలి. ఈ డ్రిప్స్ వేసుకున్న తర్వాత ఈ మల్చింగ్ అనేది మనం వేసుకున్నట్లయితే కలుపు మొక్కలకు సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదే కాకుండా ఇప్పుడు మనకు పైన నెట్ అనేది కనిపిస్తుంది కదా, ఈ నెట్ అనేది చలికాలంలో మనకు ఇందులో నెట్లో బీర వేసుకోవడం చాలా మంచిగా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ చలికాలంలో మంచు పడకుండా పైన నెట్ అనేది మనకు కాపాడుతూ ఉంటుంది. దానికోసం మనకు బీర పంటలో అనేది తెగుళ్ళు ఎక్కువగా సోకకుండా ఈ నెట్ అనేది మంచిగా పనిచేసి అధిక దిగుబడిని ఇచ్చే ఆస్కారం అనేది ఉన్నది. మట్టి అనేది కంపల్సరీ. ఈ ఎర్రమట్టిలో ఏంటంటే అధిక పోషకాలు